జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 14 మాసాలు ఎండాకాలం వర్షాకాలం చలికాలం అన్ని కాలాల్లోనూ 3648 కిలోమీటర్లు 14 మాసాలు పాదయాత్ర చేసి ప్రతి ప్రాంతపు గుండెని తడిమి చూశాడని మనవి చేస్తున్నాను ప్రతి గుండె చప్పుడుని విన్నాడు అందుకే వారి కష్టాలను గుర్తుపెట్టుకొని వారి కష్టాలను గుండెల్లో పెట్టుకొని పరిపాలన ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇంతకు ముందు ఈ ప్రభుత్వానికి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అస్తవ్యస్తమైన నిర్ణయాలు మతి లేని చర్యలు దుర్మార్గమైన పాలన చూసినటువంటి 6 కోట్ల ప్రజలు గుండె మంటలతో గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో గుండె తరుక్కుపోయేటటువంటి ఆవేదనతో తెలుగు దేశాన్ని నేలమట్టం చేశారు 151 నియోజకవర్గాలలో 22 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ మేము గుర్తు చేయాలని మనం చేస్తున్నా మతిమాలిన నిర్ణయాలు గుండె తరుక్కుపోయేటటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మంగళగిరి తాడికొండ అమరావతి ప్రాంతంలోనే నేను అమరావతిని అద్భుతంగా చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రాంతంలోనే అమరావతిలోనే ప్రజలు తీర్పునిచ్చారు చిత్తు చిత్తుగా ఓడించారు చివరికి ఆయన రాజకీయ వారసుడిని చెప్పబడుతున్నటువంటి కుమారుణ్ణి సైతం మంగళగిరిలో ఓడించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు మరికొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి ఇది మనసున్న ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి ప్రభుత్వం గుండె మంటలు తెలిసినటువంటి నాయకుడు అందువల్లనే అనేక కుట్రలను కుతంత్రాలను ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా ప్రజల అండతో ఇవాల్ట కూడా చంద్రబాబు నాయుడు గారు మాయల ఫకీర్ ప్రజల్లో లేకపోయినా బలం ప్రజల్లో లేకపోయినా అనేకమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు అనేకమైన కుట్రలు చేస్తున్నారు అనేకమైన వ్యవస్థల్లో దొరబడి ప్రయత్నం చేస్తున్నారు అయినా ప్రజా బలంతో నిలబడినటువంటి వ్యక్తి నిలబడబోతున్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ నెల అంతానికంటే 30వ తారీఖుకి ఒక సంవత్సరం 6 మాసాలు ఈ ప్రభుత్వం కాలం అవుతుంది ఈ ఒక సంవత్సరం 6 మాసాలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూశాం ఒక అద్భుతమైన పరిపాలన కొన్ని పత్రికలు వ్యాఖ్యలు చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పత్రికలు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి వర్గాలు అనేకమైన కామెంట్లు చేయవచ్చు కానీ ఆంధ్రరాష్ట్ర ప్రజానీకంలో ఈ సంవత్సరం 6 మాసాల్లో గుడిగట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు బడు బలహీన వర్గాలకు మైనారిటీలకు అనేక మంది పేద ప్రజానీకానికి ఇచ్చి వారి మెప్పు పొందేటటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను